ఫస్ట్లీ ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో ఈ సినిమా గురించి చెప్పే ముందు మొట్టమొదటి థ్యాంక్స్ మా ఈ మీడియా ఫ్యామిలీకే చెందుతుంది. ఎందుకంటే ఫ్రమ్ ద ఫస్ట్ స్టెప్ మేము పోస్టర్ లాంచ్ చేసిన రోజు దగ్గర నుంచి ఈ రోజు వరకు ఇప్పటి వరకు కంటిన్యూస్ సపోర్ట్ అందించారు. మీరు చూపిస్తున్న లవ్ అండ్ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ మాకు. ఎందుకంటే ప్రేక్షకులకి మాకు మధ్యలో అతిపెద్ద బ్రిడ్జ్ మీరు. బ్రిడ్జే కాదు, మీరే ఔటర్ రింగ్ రోడ్ మాకు. సో మేము ఎటు వెళ్ళాలన్నా మీరే తీసుకెళ్తారు. సో కంటిన్యూస్గా సపోర్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇన్నేళ్ళు టెలివిజన్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షోస్ చేస్తూ ఆడియన్స్ ఫేస్ మీద ఒక స్మైల్ తీసుకురావాలన్న ఒక చిన్న ఆశ ప్రతిరోజు వర్క్కి వెళ్తున్నప్పుడు షూట్ ఫినిష్ చేసుకుని ఇంటికి వెళ్ళాక ఆరు మంచి ఎపిసోడ్ వచ్చింది, చాలా బాగుంటుంది, అందరూ ఎంజాయ్ చేస్తారేమో అన్న ఆశ ఉంటుంది. టెలికాస్ట్ అయినప్పుడు, టీఆర్పీలు వచ్చినప్పుడు ప్రేక్షకులు మమ్మల్ని గుర్తుపట్టి మేము చేసినవి మాతో షేర్ చేసుకుంటున్నప్పుడు మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక సినిమా చేయాలి, ఒక సినిమాలో నటించాలి అని ప్రతి మిడిల్ క్లాస్లో పుట్టిన ప్రతి అబ్బాయికి కోరిక ఉంటుంది. చిన్నప్పటి నుంచి పోస్టర్లు చూస్తూ సినిమాలు చూస్తూ పెరిగిన సగటు మిడిల్ క్లాస్ అబ్బాయి నేను. సో అందరిలాగే నేను అలాగే ఆలోచించేవాడిని. టీవీలో పాటలు చూస్తూ డ్యాన్సులు చేయడాలు, థియేటర్లో రెండు మూడు సార్లు చూసి హీరో కంటే ముందే ఆ డైలాగ్ ఎలా చెప్పాలి, పక్కోడు సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా క్యాన్, అంటే వాడు చూడలేదు ఇంకా, మనం చెప్పేయాలి వాడితో పాటు ఆ డైలాగ్. సో ఇలా సంధ్యా 35mm లో తమ్ముడు సినిమా 9 సార్లు చూసి ఇలా సత్యం థియేటరు, సంధ్య, క్రాస్ రోడ్స్, ఈ జర్నీ మొత్తం అంతా ఒక సైకిల్ అంతా ఒక్కసారిగా గుర్తొచ్చింది. మున్నా గారు కథ చెప్పినప్పుడు ఫైనల్లీ ఆ రోజు వచ్చిందేమో అని. బట్ అక్కడ దాకా రావడానికి ఇట్ వాజ్ నాట్ ఎ ఈజీ వే. ఇట్ టుక్ మీ 10 ఇయర్స్, 10 ఏళ్ళు పట్టింది అక్కడ దాకా రావడానికి. సో అక్కడ దాకా వచ్చిన తర్వాత మా మున్న గారు చేయి పట్టుకుని ముందుకు నడిపించారు. థ్యాంక్ యూ మున్న గారు, థ్యాంక్ యూ సో మచ్.